మరి చాలా చక్కగా ఉన్నటువంటి బిల్డింగ్స్, సచివాలయం, అలానే రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ వెల్నెస్ క్లినిక్, మరి ఈ ఓపెనింగ్ సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ఎంబీఓ గారికి, అలానే మన ఎంపీటీసీ గారు అయినటువంటి ప్రతిమూర్ గారు, కానం దేవుని గారికి, అలానే మన సర్పంచ్ గారు, ఎరువుల సర్పంచ్ ప్రతినిధి గారు, పెద్దలు ఇప్పుడే చాలా చక్కగా వివరించి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటి, మళ్ళీ మనకి అభివృద్ధి కావాలంటే జగన్ ఏ విధంగా గెలిపించుకోవాలి, మరి మీ ఇంటి ఆడబిడ్డలు, మీ ఇంటి ఆడపిల్లలు, మరి ఎమ్మెల్యేని ఏ విధంగా గెలిపించుకోవాలని చాలా చక్కగా చెప్పినటువంటి గౌరవ పెద్దలు రామకృష్ణ గారికి, అలానే మా కొమరాపల్లి సర్పంచ్ గారు ఉన్నటువంటి పల్లి గోవింద్ గారికి, మేడం గారికి, గోవింద్ గారి బాబు గారికి, అలానే మరి అవలంగి సర్పంచ్ గారు అయినటువంటి పల్లవి గారికి, వాళ్ళ నాన్నగారు అయినటువంటి మేడం మోహన్ గారికి, మరి ఈ కాంట్రాక్ట్, ఈ చక్కనైనటువంటి ఈ ప్రదేశంలో చాలా పెద్ద కొండ ఉండేది, ఆ కొండ ఎలాగ బ్రాస్ చేయాలి, ఈ ప్రాంతంలో ఎలాగ ఈ బిల్డింగ్స్ వస్తాయని కూడా నిజంగా ఊహల్లో కానీ కలవలో కానీ కలలేదు, కానీ ఇది సాధ్యమైందని చూపించారు మరి రేపు జగతి గారు. మీరు చేసినటువంటి ప్రయత్నం చక్కగా నిర్మాణానికి మేము ఎప్పుడు కూడా మీకు ధన్యవాదాలు తెలియచేస్తాం. మరి ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఇంత చక్కనైనటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మరిపించేటటువంటి మాటలు కాదు చేతల ద్వారా ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్న గారు మన గ్రామ స్వరాజ్యం అందించినటువంటి ఈ బిల్డింగ్స్ నిర్మాణానికి, మరి అలానే ఇక్కడ విచ్చేసిన గౌరవ పెద్దలందరికీ, మరి గౌరవ ప్రభుత్వ అధికారులందరికీ, మరి సచివాలయ ఉద్యోగస్తులందరికీ, వాలంటీర్స్ అందరికీ, హెల్త్ ఆఫీసర్స్ అందరికీ, మరి ఇక్కడ విచ్చేసిన గౌరవ అక్క చెల్లెలందరికీ, పాత్రికేయ సోదరులందరికీ కూడా మీకు అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రెండు చేతులు గురించి శిరస్సు వంచి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను. చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. అసలు నేను ఎంత చక్కగా బిల్డింగ్స్ అవుతాయని కూడా అనుకోలేదు. మళ్ళీ ఆ పక్కనే మనకి ఇక్కడ కొమరాపల్లి రుగల్లో మరి ఇచ్చినటువంటి పేదలందరికీ నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, జగనన్న పట్టాలు మరి 21 మనకి ఇక్కడే మంజూరు అవుతూ మరి చక్కగా అప్పుడే ఇల్లు 19 ఇల్లు వరకు కూడా మరి నిర్మాణం సందర్భంగా మరొక్కసారి లబ్ధిదారులందరికీ ధన్యవాదాలు. మరి చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిన సందర్భంగా భగవంతునికి ధన్యవాదాలు. మనకింత అభివృద్ధి సంక్షేమం అందించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ అన్నకు మరి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి రెండు చేతులు జోడించి శిరస్సు నుంచి మనసారా ధన్యవాదాలు. మరి జగన్ అన్న పరిపాలన వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని